సూపర్ హిట్ అన్న కోడి బుర్ర అని టైటిల్ పెట్టాడు. సినిమా చూస్తే మన బుర్ర పోతున్నా ఏందన్నా సస్పెన్స్ థ్రిల్లర్ లాస్ట్ 40 మినిట్స్ ఉన్నానా మైండ్ బ్లోయింగ్ అన్న నాకు బుర్ర పని చేయట్లేదు కదా నవరత్న చూసుకోవాల్సిందే చెక్కిపోయిందన్న మూవీ వచ్చే లాస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ అడవి విశేషన్న సారీ బ్రో అడవి విశేషన్న పర్ఫార్మెన్స్ చూసి బుర్ర పిచ్చెక్కిపోయిందన్న లాస్ట్ లో ఇంటిచ్చాడు అందులో నాని వచ్చాడు కానీ పళ్ళ కాటలేదు అన్న ఇటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదన్న ఎప్పుడో హాలీవుడ్ లో చూసామో ఇటువంటి దీంతో మళ్ళా ఇంకా చెప్పలేదు ఊరికి ఇంటిచ్చారు పార్ట్ 3 అని సినిమా వచ్చే పిచ్చే క్లాస్ లో ఉన్నానా ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు గుళ్ళో కొడతారు గంట ఈ సినిమాలో అడవి విశేషన్న పెట్టాడు మంట ఫ్రైడ్ రైస్ లో కావాలి సాస్ ఇటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ కావాలి అడవి శేషు సినిమా సూపర్ హిట్ అన్న బ్లాక్ బస్టర్ లాస్ట్ 40 మినిట్స్ వస్తే ఐపీఎల్ లో సూపర్ ఓవర్ కి ఎట్ట ఎక్స్ప్రెషన్స్ ఉంటుందో టెన్షన్ ఆ విధంగా ఉందన్న నో బౌట్స్ సూపర్ హిట్ అన్న బొమ్మ బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ అన్న ఇదే కాంతార ఫేవర్ నుంచి బయటకు వస్తారనమాట ఈ సినిమా చూస్తే అంత పిచ్చ లెవెల్ లో ఉందన్న లాస్ట్ 40 మినిట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్న చంపేశాడు అన్న యాక్టింగ్ తో నో బౌట్స్ అన్ఎక్స్పెక్టెడ్ అన్న అన్న ట్విస్ట్ అన్న యూట్యూబ్ లో థంబ్నైల్ కాదు ఏది కాదు ట్విస్ట్ లెవెల్ రివీల్ చేస్తే బాగుందన్నాడు మీరు కేసు ఇట్టేద్దరు అన్న ట్విస్ట్ లెవెల్ రివీల్ చేస్తే కేసు ఇట్టేద్దరు చూడండి సినిమాకి వచ్చి చూడండి మైండ్ పోతుంది క్లైమాక్స్ ట్విస్ట్ ఇక్కడ పోతాడు ఇక్కడ పోతాడు బాబు అక్కడికి అక్కడ కోసేద్దరు భయ మామూలు ఉంటే సైకో అంతే అమ్మ బాబు సైకోకి మెట్లెక్కించా అతి సైకో అన్న అది చూస్తుంది ఇంకా క్లైమాక్స్ లో ఇంకో సైకో వస్తుందన్న అది ఏంటన్నది మన థర్డ్ క్లాస్ లో చూడాలన్న అన్న సినిమా దూరం ఉంది మీరు థియేటర్లలో చూడండి ఇంక బయట ఫైర్ శాంకర్ చేయొద్దు ఓటీటీ కోసం ఏం చేయొద్దు కొన్ని సీన్స్ ఉన్నాయి హర్రర్ సీన్స్ లాగా ఉన్నాయి బీజిఎం కూడా అలాగే ఉంది ఆ మూడు సీన్స్ నేను ఇన్వెస్టిగేషన్ సినిమాకి వచ్చిన హర్రర్ సినిమాకి వచ్చిన అనిపించింది భయ్య సినిమా చాలా ఎక్సలెంట్.